నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఏంటి నేషనల్స్? జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా దేని గురించి తెలుసుకుందాము అని అంటే అటల్ భూజల్ యోజన. ఏంటి అటల్ భూజల్ యోజన? సో ఈ అటల్ భూజల్ యోజన అనే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అని అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 25 డిసెంబర్ 2019 దీనిని ప్రారంభించడం జరిగింది. మరి 25 డిసెంబర్ 2009కి సంబంధించి ఏ ప్రత్యేకత సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అని అంటే అటల్ బిహార్ వాజ్పేయి, ఎవరు? భారత మాజీ ప్రధానమంత్రి. ఎవరు? మాజీ ప్రధానమంత్రి. ఎవరు? అటల్ బిహార్ వాజ్పేయి. సో ఈ అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ అటల్ భూజల్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్దేశించుకున్నారు అని అంటే ఈ పథకాన్ని 2020 నుంచి 2025 వరకు సీరియస్గా అమలు చేయాలి అని చెప్పేసి నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకోసం ఈ పథకాన్ని అమలు చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఏదైతే భూగర్భ జలం ఉందో ఆ జలాన్ని పటిష్టంగా పెంచేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, అట్టడుగు స్థాయికి పడిపోతున్నటువంటి భూగర్భ జలాలను పెంచేందుకు ఈ పథకం అనేది ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ముందుంచుకోవడం జరిగింది. సో ఈ పథకం ద్వారా దేశంలో ఎన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పథకంలో భాగంగా, అటల్ భూజల్ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు అని ఎగ్జామ్లో అడిగితే గనక మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సినది ఎన్ని అనంటే 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఏంటి 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు. మరి ఏంటి ఆ 7 రాష్ట్రాలు అనంటే హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ కర్ణాటక, మరొక రాష్ట్రం ఏంటి అని అంటే మధ్యప్రదేశ్. ఇలా ఈ 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా సెలెక్ట్ చేసినటువంటి ఈ 7 రాష్ట్రాలలో కూడా అటల్ భూజల్ యోజన పథకంలో భాగంగా భూగర్భంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయికి పడిపోతున్నటువంటి నీటి మట్టాలను పెంపొందించేందుకు కృషి చేయనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2020 నుంచి 2025 వరకు. ఏ పథకంలో భాగంగా ఈ 7 రాష్ట్రాలలో భూగర్భ జలాలను పెంచబోతున్నారు అని అంటే అటల్ భూజల్ యోజన పథకంలో భాగంగా. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 25 డిసెంబర్ 2019. ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి ఇది అంతా కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో మనం మరొక అంశాన్ని నేర్చుకోవాలి. ఏంటి అని అంటే ప్రపంచ బ్యాంకుతో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం, ఎప్పుడు జరిగింది ఒప్పందం అని అంటే 2018లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం. ఎవరితో అంటున్నాం? ప్రపంచ బ్యాంకుతో. ఏంటి ప్రపంచ బ్యాంకుతో? వరల్డ్ బ్యాంక్తో.
ఇలా ఈ ప్రపంచ బ్యాంక్తో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి సంబంధించి 450 మిలియన్ డాలర్లు. ఎంత అంటున్నారు? 450 మిలియన్ డాలర్లకి సంబంధించి అంటే ఎంత, 450 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కూడా ఎవరు అందించబోతున్నారు ఈ పథకాన్ని సమర్థవంతంగా ఈ 7 రాష్ట్రాలలో అమలు చేయడానికి భారత ప్రభుత్వానికి అనంటే ప్రపంచ బ్యాంక్ అనేది అందించబోతుంది. సో మరి ఎంత మొత్తం ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఏదైతే అటల్ భూజల్ యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఎంత మొత్తాన్ని కేటాయించబోతున్నారు ఈ 5 ఏళ్ల కాల పరిమితికి అనంటే మొత్తం 6,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుంది. సో ఇలా 6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నటువంటి భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందులో సగం అంటే 3,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్ అనేది అందించబోతుంది. డాలర్లోకి వచ్చేసరికి 450 మిలియన్ డాలర్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ కార్యక్రమం అంటున్నామో అటల్ భూజల్ యోజన అనే పథకానికి సంబంధించి ఇటీవల ఎవరితో భారత ప్రభుత్వానికి అగ్రిమెంట్ కుదిరింది అనంటే ప్రపంచ బ్యాంకుతో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అటల్ భూజల్ యోజన పథకానికి ప్రపంచ బ్యాంక్ ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందించబోతుందా, దీనికి సంబంధించి ఒప్పందం కుదిరిందా అనంటే ఎస్ కుదిరింది. దీనికి సంబంధించి 3,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ అందించబోతుంది. మొత్తం 6,000 కోట్ల రూపాయలకి గాను మిగతా 3,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది దీనికి సంబంధించి. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రాలలోని పలు జిల్లాలతో పాటు పలు గ్రామ పంచాయతీలు కూడా గ్రామాలు కూడా భూగర్భ జలాన్ని పెంచుకునేందుకు బెనిఫిట్ కాబోతున్నాయి. దీని ద్వారా వ్యవసాయం కానీ ఇతర తాగునీటి అవసరాలు కానీ సాగునీటి అవసరాలు కానీ డెవలప్ అవుతాయి అని అంచనా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మొత్తం కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ బ్యాంకుతో కుదిరినటువంటి ఒప్పందానికి సంబంధించి గుర్తుంచుకోవాలి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అటల్ భూజల్ యోజన అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు, దీని లక్ష్యం ఏంటి, ఇది ఏ రాష్ట్రాలలో అమలవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ చర్చించినటువంటి తెలుసుకున్నటువంటి అన్ని అంశాలను గుర్తుంచుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన పథకాలను గురించి ఎగ్జామ్లో అడుగుతుంటారు కాబట్టి ప్రశ్న ఎలా ఇచ్చినా మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా?